अनकावल जिल्ला यलमंचल नियोजकवर्गम अच्युतापुर मंडल में दोपर्ल ग्राम 37 मंदी की ओक्करे तंड्री अने तप्पुडु समाचारं तो ई नेल 3న ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తకు ఆర్ఓ స్పందించి దొప్పర్ల గ్రామంలో విచారణ చేపట్టింది. ఈ విషయమై దొప్పర్ల సర్పంచ్ కొరుపోలు చిన్నారావు అచ్యుతాపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొప్పర్లలో ముగ్గురు కొరుపోలు సరోజారావులు ఉంటే అన్నీ మా తమ్ముడి పేరున ఓట్లు ఉన్నట్లు పత్రికలో తప్పుగా వార్త రాశారని, సదరు పత్రికా యాజమాన్యం దందా చేసే పత్రిక మరియు దందాల ద్వారా ఆర్థికంగా లబ్ధి చేకూర్చే విలేకరులు ఏది చెప్తే అది నిజానిజాలు చూడకుండా ఎడిటర్ ఓకే చేసే పత్రిక జగన్మోహన్ రెడ్డి దెబ్బకు పత్రికా యాజమాన్యం మాలాంటి చిన్న కార్యకర్తల స్థాయికి దిగజారిపోయిందన్నారు. మీరు ఆరోపించే ఓట్లు 2018 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేర్చినవని, టీడీపీ అధికార బలంతో సుమారు 100 ఓట్లను బయట నివాసం ఉంటున్న వారిని చేర్చారని విషయాన్ని మేము ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి శిస్తుర నివాసం కోర్మన్నపాలెమని ఈనాడు ఎన్నికల సంఘం ఆరోపణ చేయబడిన వ్యక్తికి కనీసం సమాచారం ఇవ్వకుండా మాకు సమాధానం చెప్పుకునే అవకాశం ఇవ్వలేదని, మేము విషయం తెలుసుకుని వివరణ ఇచ్చామని సదరు పత్రికా విలేకరి అధికార పార్టీ నాయకులతో కలిసి చేసిన దందాలపై మరియు పత్రికా రంగంలోకి వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిపై విచారణ చేపట్టాలని కలెక్టర్ను ఆశ్రయిస్తామని కోరారు. అధికారుల మీద జర్నలిజం చేయమనండి, సంతోషం. 2014 నుంచి కూడా నా మీద ఎలా పొరచెళ్తున్నారు, ఇలాంటి నేను ఉపేక్షించేది లేదు. నేను కంపల్సరిగా యాజమాన్యం మీద కానీ రాసిన 5 తప్పులు రాసి, ఎంత తప్పుల్ని కూడా రెండో పేజీలోకి ఎక్కించి సురకానందం పొందుతున్నారు. ఇలాంటి వాటిని అన్నింటి కూడా మేము ఉపేక్షించేది లేదు. వాళ్ళ విలేకరులు కానీ ఎవరు కానీ వీళ్ళు చేసే దందాలను కానీ మేము ఆర్టీ యాక్ట్లో పెట్టి మేము ప్రూఫ్లతో తీసుకొస్తాం. వాటిని మేము పరువు నష్టం దావా వేసి వాళ్ళకి మేము సమాధానం చెప్తాం 100%. మేము మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే, మేము ఏ తప్పు చేయలేదు, మేము జెన్యున్గా గెలిచాం. టీడీపీ టైంలో చేసిన దొంగోట్లు ఇప్పుడు తీసేమని మేమే సభాముఖంగా కోరుతున్నాం. దంగోట్లు ఆ ఓట్ల లిస్ట్ అంతా కూడా మేము ఆర్ఓ మేడంకి ఇచ్చున్నాం, ఇంకా ఇస్తాం. వాళ్ళ ఇంటి నెంబర్తో పాటు అవన్నీ తీసేయవలసిందిగా కోరుచున్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు ఏవి రాయొద్దని మిమ్మల్ని సభాముఖంగా కోరుచున్నాం. మా పరువుకు భంగం కలిగింది కాబట్టి మేము కోర్టును ఆశ్రయించడానికి రెడీ ఉన్నాం కాబట్టి మిగతా విలేకరులు అయినా ఎవరైనా సభాముఖంగా తప్పు ఒప్పుకోవాలి. ఆ విషయంలో మీరైనా మేమైనా రెడీగానే ఉండాలి. మేము ఏ విచారానికైనా సిద్ధంగానే ఉన్నాం. దీని పరంగా మేము సెలవు తీసుకున్నాం. 15 సంవత్సరాల క్రితం వాళ్ళ స్థాయిలు ఏంటి, ఈరోజు వాళ్ళ ఆస్తులు ఏంటి, ఏ రకంగా ఆస్తులు వచ్చాయి, ఒకసారి వాళ్ళే జర్నలిజంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు కాబట్టి వాళ్ళే ఎంక్వైరీ చేసి రాస్తే జనం నమ్ముతారు. దాని మీద అందులో ఇతరుల పొలంలో మేము అప్లై చేస్తే క్లరికల్ మిస్టేక్గా సన్నాఫర్ పడిపోయింది. అలాగే మా ఊర్లో 3 సరోజరావులు ఉంటే వీళ్ళకి అవగాహన లేక అన్నీ తమ్ముడి పేరు మీదే రాసి అంత ఎలిగేషన్లు తమ్ముడి పేరు మీదే చేశారు. ఇంకా దగ్గర 100 క్లరికల్ మిస్టేక్లు ఉన్నాయి, కానీ మా మీద ఎలిగేషన్ చేశారు. 2018లో ఈ ఓట్లన్నీ వచ్చున్నాయి. 2018లో మేము అధికార పార్టీలో లేము, అపోజిషన్ పార్టీలో ఉన్నాం. 2018లో టీడీపీ అధికారంలో ఉంది, వాళ్ళు దొంగోట్లు చేర్చుకున్నారు. ఈరోజుకి కూడా వాళ్ళ ఇంటి నెంబర్లతో పాటు అన్నీ కూడా నేను తీసుకొచ్చిస్తాను. ఆ ఓట్లు ఎందుకు తీయలేదో, అధికారుల మీద జర్నలిజం చేయమనండి, సంతోషం. 2014 నుంచి కూడా నా మీద ఎలా పొరచెళ్తున్నారు, ఇలాంటివి నేను ఉపేక్షించేది లేదు. నేను కంపల్సరిగా యాజమాన్యం మీద కానీ రాసిన 5 తప్పులు రాసి, ఎంత తప్పుల్ని కూడా రెండో పేజీలోకి ఎక్కించి సురకానందం పొందుతున్నారు. ఇలాంటి వాటిని అన్నింటి కూడా మేము ఉపేక్షించేది లేదు. వాళ్ళ విలేకరులు కానీ ఎవరు కానీ వీళ్ళు చేసే దందాలను కానీ మేము ఆర్టీ యాక్ట్లో పెట్టి మేము ప్రూఫ్లతో తీసుకొస్తాం. వాటిని మేము పరువు నష్టం దావా వేసి వాళ్ళకి మేము సమాధానం చెప్తాం 100%. మేము మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే, మేము ఏ తప్పు చేయలేదు, మేము జెన్యున్గా గెలిచాం. టీడీపీ టైంలో చేసిన దొంగోట్లు ఇప్పుడు తీసేమని మేమే సభాముఖంగా కోరుతున్నాం. దొంగోట్లు ఆ ఓట్ల లిస్ట్ అంతా కూడా మేము ఆర్ఓ మేడంకి ఇచ్చున్నాం, ఇంకా ఇస్తాం. వాళ్ళ ఇంటి నెంబర్తో పాటు అవన్నీ తీసే